రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం మోయినాబాద్ మండలం అజిత్ నగర్ రెవెన్యూ పరిధిలోని కేఎల్ యూనివర్సిటీ హైదరాబాద్లోని టెక్నో కల్చరల్ ఫెస్ట్ ఘనంగా నిర్వహించారు. గత 3 రోజుల నుంచి జరుగుతున్న టెక్నో కల్చరల్ ఫెస్ట్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినీ నటులు సునీల్, గౌతమ్రాజ్ పాల్గొన్నారు. అనంతరం ఉత్తమ విద్యార్థులకు అభినందనలు తెలియజేసి వారికి అవార్డులను అందజేశారు. సినీ నటులు సునీల్, గౌతమ్రాజు వారు మాట్లాడుతూ, కేఎల్ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు క్యాంపస్ ప్లేస్మెంట్లలో 3వ సంవత్సరంలోనే ఉద్యోగాలు రావడం ఈ యూనివర్సిటీ యొక్క ప్రత్యేకత అని, భారతదేశంలో 54 స్థానాల్లో ముందంజలో ఉందని అన్నారు. ఇప్పుడే మాక్సిమం ఎంత చదవాలో ఈ సంవత్సరాల్లోనే ఈ 5 ఏళ్ళలోపు 4 ఏళ్ళలోపే ఎంత గట్టిగా చదువుతారో చదివేయండి. ఎందుకంటే ఆ తర్వాత వెళ్ళి మనం కాలేజీకి జాయిన్ అవుదామన్నా ఎవరెవరు ఛాన్స్, చదువుదామన్నా ఎవరు ఒప్పుకోరు. అందు గురించి అని మ్యాక్సిమం చదివేయండి. అలాగే మ్యాక్సిమం స్పోర్ట్స్లో కూడా, అలాగే ఫైన్ ఆర్ట్స్లో కూడా, ఎందులో కూడా మీరు రాజీ పడకండి. ఎందుకంటే మీలో ఇప్పుడు ఒక గొప్ప టాలెంట్ ఉంటుంది, చదువుతో పాటు దాన్ని కూడా షైన్ చేసుకోండి. ఏమో రేపు వచ్చిన మీరు అందరూ యాక్ట్ చేస్తే మీ సినిమాకి నేను టికెట్ కొనుక్కొని చూస్తానేమో తెలియదు. అప్పుడు జాగ్రత్తగా మేము కూల్ అయిపోయి ఇంట్లో కూర్చుని మీ సినిమా టికెట్ కొనుక్కొని చూస్తామేమో. అందుకే మీలో ఉన్న పర్సనల్ టాలెంట్ కూడా విషింగ్ యూ ఆల్ సక్సెస్ ఫర్ ఎవర్. ఆల్ ద బెస్ట్ అందరికీ. ఫస్ట్ అంటే యాక్చువల్గా కల్చరల్ ఫెస్ట్ అంటే ఏంటంటే సరదాగా స్టూడెంట్స్ తోటి మాట్లాడడం చేయించడం, డ్యాన్స్ చేయించడం, కల్చర్ ప్రాబ్లమ్స్ చేయించడమే కాకుండా మేము ఏంటంటే వాళ్ళ బాధ్యతలు ఏంటి, వాళ్ళు ఎదిగే కొద్దీ వాళ్ళు ఎలా బతికి ఉండాలి అనే కొన్ని హ్యూమన్ లక్షణాలు కూడా నేర్పించే కాలేజీ. ఎందుకంటే నేను చూశాను మీరు కాలేజీలో ఎంటర్ అవగానే మీకు ఒక పెద్ద బోర్డు కనిపిస్తుంది. అదేంటంటే ఒక విద్యార్థి, ఒక పిల్లడు మనకు పుట్టాడు, పుట్టినప్పుడు వాడి మీద మనం ఎన్నో బాధ్యతలు పెట్టుకుంటాం. వీడు డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, లేకపోతే పోలీస్ ఆఫీసర్ అవ్వాలి, సైంటిస్ట్ అవ్వాలి లేదు అనుకుంటాం కదా. అదే నేను ఈ కాలేజ్ క్యాంపస్లో అడుగుపెట్టినప్పుడు ఆ పెద్ద బోర్డు చూశాను. ఏంటో తెలుసండి, ఈ కాలేజీలో ఎంటర్ అయిన ప్రతి వాడికి, ప్రతి అమ్మాయికి, అబ్బాయికి, ప్రతి స్టూడెంట్కి వాళ్ళకి 3rd ఇయర్లోనో 2nd ఇయర్లోనో వాళ్ళకి జాబ్ ఇచ్చేస్తారు. అంతే అంటే అది నిజంగా వాడు ఎన్నో కళ్ళు కానీ ఇది కానీ మన పాస్ అయిన తర్వాత ఇంకోటి ఇంకోటి అనే ఆలోచనతో కష్టపడి ఎంతో చేయాలి, చేయవలసిన పని లేదు. అలాగా ఇక్కడ ఈ స్టాఫ్ కానీ ప్రిన్సిపల్ కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే తల్లిదండ్రుల తర్వాత, కాలేజీకి వచ్చిన తర్వాత తల్లిదండ్రుల కంటే ఎక్కువ బాధ్యతని వహించిన కాలేజ్ అండి కేఎల్ కాలేజీ. అంటే రెండోది ఏంటంటే నేనేదో ముఖస్థుతి కోసం చెప్పట్లేదు, నేను చూశాను, నేను సార్ వచ్చి చూశాను. చాలామంది కూడా దాన్ని ఏమంటారు సార్, ఈ కంపెనీస్ అన్నీ ఉన్నాయి కదా, క్యాంపస్ సెలక్షన్స్, అది మామూలు విషయం కాదు సార్. ఇప్పుడందరూ మనం అందుకే ఎక్కడికి అవసరం పర్లేదు. ఈ కాలేజీలో చెప్పిన ప్రతి స్టూడెంట్కి క్యాంపస్ సెలక్షన్ వస్తుంది, అది 3rd ఇయర్లోనో 4th ఇయర్ ఫైనల్ ఇయర్లోనో వస్తుంది. అది ఎంత గొప్ప విషయం సార్.